స్వదేశంలో ఫిబ్రవరి 6 నుంచి విండీస్ తో జరిగే వన్డే సిరీస్ కు పూర్తి స్థాయి కెప్టెన్ గా బాధ్యతలు నిర్వహించబోతున్న రోహిత్ వన్డేలో కెప్టెన్ గా అద్భుతమైన రికార్డును సొంతం చేసుకోబోతున్నాడు. ఇంతకీ ఆ రికార్డ్ ఏంటంటే, ఇప్పటిదాకా టీమిండియా వన్డేలో 999 మ్యాచ్లు ఆడగా విండీస్ తో జరిగే తొలి వన్డే ద్వారా 1000 వన్డే మ్యాచ్లను పూర్తి చేసుకోబోతుంది. ఈ క్రమంలోనే క్రికెట్ ప్రపంచంలోనే 1000 వన్డే మ్యాచ్లాడిన తొలి టీమ్గా భారత జట్టు నిలవబోతుంటే 1000 వన్డే మ్యాచ్కు కెప్టెన్గా ఉండబోతున్న తొలి ప్లేయర్గా కూడా రోహిత్ నిలవబోతున్నాడు. ఇక టీమిండియాకు 100వ వన్డే మ్యాచ్లో కపిల్ దేవ్ కెప్టెన్సీ చేస్తే 200 మ్యాచ్కు మొహమ్మద్ అజారుద్దీన్, 300 మ్యాచ్కు వచ్చేసి సచిన్ టెండూల్కర్ కెప్టెన్సీ చేయగా 4వ వన్డే మ్యాచ్కు వచ్చేసి మొహమ్మద్ అజారుద్దీన్ కెప్టెన్గా వివరించాడు. ఇక 500వ మ్యాచ్కు వచ్చేసి సౌరవ్ గంగూలీ కెప్టెన్ గా ఉంటే 600వ వన్డే మ్యాచ్కు వచ్చేసి వీరేంద్ర సెహ్వాగ్ భారత జట్టుకు నాయకత్వం వహించాడు. ఇక 700 మ్యాచ్కు వచ్చేసి ఎంఎస్ ధోని, 800 మ్యాచ్కు వచ్చేసి ఎంఎస్ ధోని, 900 మ్యాచ్కు వచ్చేసి ఎంఎస్ ధోని కెప్టెన్సీ చేస్తే 1000 వన్డే మ్యాచ్కు వచ్చేసి రోహిత్ కెప్టెన్సీ చేయబోతున్నాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని ఐపీఎల్ క్రికెట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్.